ఇదే కాకుండా చంద్రకాణి ఫాల్స్, రఘునాథ్ టెంపుల్, జగన్నాథ దేవి టెంపుల్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో ప్రధానమైన ఆకర్షణలు. క్రీస్తు శకం 1533 లో నిర్మించబడిన హడింబా టెంపుల్ హిందువుల పురాణాలలో రాక్షసి హడింబాకి చెల్లి హడింబా దేవికి ఆలయం అంకితం ఇవ్వబడింది. స్థానికుల కథనం ప్రకారం ఇలాంటి ఆలయం వేరే ఎక్కడ నిర్మాణం కాకూడదని ఈ ఆలయం నిర్మాణం చేయించిన రాజు ఈ నిర్మాణంలో పాల్పంచుకున్న కళాకారుల కుడి చేతిని నరికించాడని అంటుంటారు. 300 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న సోలంగ్లోయ ఇక్కడ మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ నిర్వహించబడే వార్షిక శీతాకాల స్కైయింగ్ ఫెస్టివల్ ఎంతో మంది పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఘనమైన పర్వతం బాటైన రోహతాంగ్ పాస్ సందర్శకులలో పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా పారాగ్లైడింగ్, మౌంటైన్ బైకింగ్, స్కైయింగ్ వంటి కార్యక్రమాలు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందడం వల్ల పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మహాభారతాన్ని రచించిన వార్షిక వ్యాసుడు స్నానానికి ఉపయోగించాడని చెప్పబడే బీస్కుండ్ ఇక్కడ ఉంది. ఇందులో ఒక్కసారి మునిగితే చర్మ వ్యాధులన్నీ నయమవుతాయని ఇక్కడ వారి నమ్మకం.